ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణలో ఉండబడి అన్ని సామాజిక వర్గాల జనాభా లెక్క కట్టడానికి సమగ్ర సర్వే చేశాడు. ఆ సమగ్ర సర్వే ఒక రోజులోనే పూర్తి చేశాడుగా. అరే అన్ని వర్గాల జనాభా లెక్కలు తీయడానికి కేసీఆర్ ప్రభుత్వం ఒక రోజులో పూర్తి చేసినప్పుడు ఒక బీసీల జనాభా లెక్క కట్టడానికి ఎందుకు నెలల తరం టైం తీసుకోవాలా, అవసరమే ఉన్నది అంటే, ఇక్కడ బీసీల రిజర్వేషన్లు పెంచడం అనేది ఆయనకు వెంటనే ఇష్టం లేదని, అందువల్లనే జాప్యం చేసే ఎత్తుగడలు ఇది భాగం అనే విషయం కూడా స్పష్టంగా రుజువవుతుంది. ఈ నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల నాయకత్వాన్ని, ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలకు సంబంధించిన విద్యార్థుల్ని, ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన మేధావర్గాల్ని, ఎస్సీ ఎస్టీ బీసీలో ఎదిగిన అన్ని పార్టీల నాయకులందరినీ ఒకే తాటికి తీసుకొస్తాం. జూన్ 11 లోపు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో ఒక నిర్దిష్టమైన నిర్ణయం తీసుకోకపోతే జూన్ 11 తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీల సంఘటిత శక్తి ఏందో, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ముచ్చెంటలు ఎలా పట్టించాలో సిద్ధంగా ఉండాలని చెప్పి నేను ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఏ వర్గాన్ని నమ్మించడానికి ఆ వర్గ ప్రతినిధి తీసుకొచ్చిండ్రు అనే విషయం సాక్ష్యంగా ఉన్నది. ఎగ్జాంపుల్ ఇంకో ఉదాహరణ తీసుకొస్తున్నాను. ఇందులో ముస్లిం డిక్లరేషన్ కూడా ఉంటుంది. నేను ఇప్పుడు దాని జోలికి వెళ్ళట్లా, నేను ముస్లిం డిక్లరేషన్ కూడా ఉంటుంది. ముస్లిం డిక్లరేషన్ చేయడానికి ఎవరిని తీసుకొచ్చిండు? ఖుర్షీద్ అహ్మద్ని తీసుకొచ్చాడు. ముస్లిం డిక్లరేషన్ చేయడానికోమో ఖుర్షీద్ అహ్మద్, బీసీ డిక్లరేషన్ చేయడానికోమో బీసీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఎస్సీ డిక్లరేషన్ చేయడానికోమో మల్లికార్జున ఖర్గే, కానీ అధికారం మాత్రం రేవంత్ రెడ్డి, అధికారం మాత్రం అగ్రకులాలు తీసుకున్నారు, నమ్మించడానికి మాత్రం మా వర్గాలను ముందర పెట్టేశారు, మా వర్గాల నాయకులను ముందర పెట్టేశారు. నేను ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన ప్రజలకు, విద్యార్థులకు, మేధావులకు, రాజకీయ నాయకులకు అప్పీల్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి సర్కార్కు గుర్తు చేస్తున్నా, హెచ్చరిక చేస్తున్నా, ఎన్నికల కోడ్ అయిపోయిన వెంటనే రిజర్వేషన్ల పెంపుదల విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోవాలి, అంతే. సాకులు చూపెట్టద్దు. ఎస్సీ ఎస్టీది ఆర్డర్ ఇస్తే సరిపోతుంది. బీసీల విషయంలో సాకులు చూపెట్టద్దు. తమిళనాడులో బీసీలు 50% ఉంటే 50% అమలు జరుగుతుంది తమిళనాడు ప్రభుత్వం. సాకులేంటి? తమిళనాడు ప్రభుత్వం 50% రిజర్వేషన్లు అక్కడ అమలు చేస్తుంది. సాకులు ఎందుకు? 11 తారీఖు లోపు కనుక నిర్ణయాలు తీసుకోకపోతే, ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే 11 లోపు నిర్ణయాలు తీసుకోకపోతే ఎస్సీ ఎస్టీ బీసీల శక్తి ఏందో రేవంత్ రెడ్డి గారి సర్కారు చూస్తుంది అనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం. ఇకపోతే నా ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలకు ఏం అప్పీల్ చేస్తుందంటే, ఇప్పుడు పెంపును సాధించుకోకపోతే, ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ల పెంపును అమలు చేయించుకోకపోతే నష్టపోయేది మన వర్గాలే. మన వర్గాల ప్రయోజనాలు దెబ్బతీసి ఉన్నత వర్గాలకు కట్టబెట్టడం కోసమే రేవంత్ రెడ్డి గారు రిజర్వేషన్లు పెంచట్లేదు.